రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి వెళ్లిన టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులపై దాడి చేయటాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కాంగ్రెస్ నాయకులు. ఆదర్శ ప్రాయుడు అని చెప్పి భావిస్తారు లేకపోతే ఈ తెలంగాణ సమాజంలో ఉన్న యువకులే కావచ్చు విద్యార్థులే కావచ్చు నాయకులే కావచ్చు మీరు ఒక బ్రాడ్ అంబాసిడర్ గాని చెప్పి చెప్పుకొని తిరుగుతా ఉన్నారు మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ టెస్టులో చేపించుకొని సిరిసిల్లకు రావాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజా సమస్యల మీద ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం చేతగాంతనం వల్ల చేయలేకపోతారో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కార్యక్రమాలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ నిత్యం ప్రజల్లో ఉంటుంది ప్రజల కోటం ప్రజల కోసం పాటుపడుతుంది ప్రజా సంక్షేమమే దృష్టిగా ముందుకు అడుగేస్తుంది దీన్ని సహించక ఏ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది వీళ్ళు ఎక్కడ ముందుకు పోతున్నారు అని చెప్పి ఓర్వలేక సహించలేక మీ అన్యాయాలు మీ గుండాలను కొంతమంది చిల్లరగాళ్ళను ఉసిగొల్పి మీ చేతగాని తనాన్ని నిరూపించారు ఏదైతే మీరు రేవంత్ రెడ్డి గారి ఇంటికి మీరు ముట్టడికి పంపించారో వాళ్ళకి ఏం శాస్తి జరిగిందో మీరు అందరూ గుర్తుండే ఉంటుంది కేవలం మీరేదో బలగం అనుకుంటున్నారు కాదు వాపు మాత్రమే మీరేదో మా కార్యకర్తల బలం ఉందని చెప్పి మీరు మిర్చిపడుతున్నారు మీరు అయ్యా మీ గుప్పెడంతా బాగా గుర్తుపెట్టుకోండి మీ కార్యకర్తల బలం కాంగ్రెస్ కార్యకర్తల బలం మీ దేశమంతా ఆ సంగతి మర్చిపోయినట్టున్నారు మీరు బాగా మీకు భవిష్యత్తు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మీరు నయాన భయాను బెదిరించి మీ కార్యక్రమాలు సాగిస్తామంటే భవిష్యత్తులో ఊరుకునేది లేదు ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని కానీ అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ పల్లెచ్చు మాట అన్నా కానీ ఊరుకున్నామని చెప్పి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా ఉన్నాం.